ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా వర్కింగ్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్లతో రన్ అవుతుండగా, సినిమా సోమవారం మంగళవారం హోల్డ్ చేసిన తీరు చూసి లాంగ్ రన్ ను మరింత దూరం కన్ఫర్మ్ చేసుకుంది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా 21వ రోజున అడుగుపెట్టగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి వసూళ్లతో పరుగును కొనసాగిస్తుంది ఈ సినిమా. 20 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 77.59 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా 20వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో 53 లక్షల వరకు షేర్ను సాధించింది. ఇక 21వ రోజున ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధిస్తున్న ఆఫ్లైన్ టికెట్ సేల్స్, ఆన్లైన్ గ్రోత్ ను బట్టి ఓవరాల్ గా మరోసారి మంచి బస్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించనుంది ఈ సినిమా. ఓవరాల్ గా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే 20 లక్షల నుండి 30 లక్షల వరకు షేర్ను సినిమా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరింతగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ జోరు పెరిగితే ఈ లెక్క 30 నుండి 35 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సోమవారం మంగళవారం కలెక్షన్లతో పోల్చుకుంటే 15% నుండి 20% వరకు డ్రాప్స్ మాత్రమే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతుండటం విశేషమని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ లో సినిమా మంగళవారం సాధించిన కలెక్షన్లతో 1.87 మిలియన్ మార్క్ ను అధిగమించింది. కొద్ది వరకు ఇలానే హోల్డ్ చేస్తూ కలెక్షన్లను సాధిస్తే 2 మిలియన్లకు చేరువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ లాంగ్ రన్ లో సినిమా జోరు చూపెడుతూ హోల్డ్ చేస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మరో 2 వారాల పాటు సినిమాకు కలెక్షన్ల పరంగా డోకా ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవరాల్ గా 3 వారాలకు గాను అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.